ఆడపిల్లలను భారంగా భావించకూడదని ముఖ్య ఉద్దేశంతో పెళ్లి ఖర్చులకు పూర్తిగా ప్రభుత్వమే భరించే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల రూపకల్పన చేశారని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి తెలిపారు. శివంపేట మండలంలో 38 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. మెదక్ జిల్లా శివంపేట తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనివాస్చారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే మదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు 38,408 రూపాయల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హరికృష్ణ, జెడ్పీటీసీ మహేష్ గుప్తా, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్, పీఎస్సీఎస్ చైర్మన్ వెంకట్రామ్ రెడ్డి, పార్టీ అధ్యక్షులు రమణగౌడ్, తహసీల్దార్ శ్రీనివాస్చారి, సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, ఐఏ కిషన్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. యాభై ఒక్క వెహికల్ స్టార్ట్ చేసి మళ్ళీ మేమందరం కలిసి ఎమ్మెల్యేలు కానీ చాలా ముఖ్య నాయకులను కూడా కలిసి మరి డీసీలు కూడా చాలామంది ఉంటారు, ఓటీసీలు ఉంటారు, ఈటీసీలు ఉంటారు, వాళ్ళకు కూడా ఇవ్వాలని అడిగినప్పుడు సప్పగా జాతి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు 75,000 రూపాయలు చేసి దాని తర్వాత 100,000 రూపాయలు చేసి మనందరం ఆదుకుంటున్న సంగతి మీ అందరికీ తెలిసి వస్తుంది. తప్పకుండా మీ తల్లిదండ్రులందరికీ కూడా మన ముఖ్యమంత్రి గారి మీద ఆశీస్సులు ఉండాలి. మరి తెలంగాణ లేచిన తర్వాత, కాళేశ్వరం లేచిన తర్వాత కనుక మీరందరూ ఆశీర్వదించి ఆయన ఆధ్వర్యంతో ఉండి చాలా బ్రహ్మాండంగా మన కాళేశ్వరం నీళ్ళు కూడా మన శివంపేట మండలికి రావాలనేది కూడా మేము గౌరవంతో కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా మన గ్రామానికి కూడా చెల్లుకుంటా నింపేటందుకు కూడా సాధ్యమైనంత వరకు ఆయన మంచి నర్సాపూర్ కాన్ఫరెన్స్ మీద అభిమానులున్నది. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ కరోనా వ్యాధి వచ్చి రాష్ట్రం అంతా అసలుకుతలం అయింది కనుక కొద్దిగా లేట్ అవుతుంది, కానీ తప్పకుండా వస్తాయనేది కూడా మీకు మనవి చేస్తున్నాం.